जय विश्वकर्म विश्व ब्राह्मण संघम उदयपाड़ जिले प्रजानेत्र चैनल की प्रत्येक धन्यवाद विश्व ब्राह्मण तेलंगाणा राष्ट्र विश्व ब्राह्मण अंदर की प्रत्येक धन्यवाद अदे विधा में सूर्यापेट जिला विश्व ब्राह्मण विश्वकर्म संघ नायक अदे विधा में सूर्यापेट जिला विश्व ब्राह्मण की ईद पंचदार अंदर की प्रत्येक धन्यवाद करोना महामारी की दबती मन विश्व ब्राह्मण प्रभुत्म आवाल मरी मैं सीएम केसीआर गारी मैं सूर्यापेट जिले विश्व ब्राह्मण विश्वकर्म संघ वारे अया पंचदायल विश्व ब्राह्मण ऊर्जा पन तिटा तिड़ी लेकर चाह इब पालना इप्ड मन प्रभुत्म प्रभुत्म दादापू 8 संवसाली इंतर की कटाई रई को रिजे का दयचे माँ विश्व ब्राह्मण मीद कनकरी दय कनकरी वाली रक्षण निधु रिजी वाला अदे विधा विश्वकर्म विश्व ब्राह्मण संघ पेदू परसूर ब्रह्मानंदाचार्य गारी अदे विधा लालकोट वेंकटाचार्य गारी अदे विधा पुलिगल रंगाचार्य गारी गणेशाचार्य गारी वेमलवाड मदन मोहन गारी मैं अदे विधा मिगता पेदल पदनाल मंदिर कमीटी उद्दर की वारी प्रत्येक धन्यवाद अया दयचे संघा आदकोनी मैं विश्व ब्राह्मण स्वकर्म संघ द्वारा प्रभुत्नी रावासी निधु तकमेकोचि मनोल ने आदि को अदे विधा अन्नी जिले में विश्व ब्राह्मण मंडल अद्यक्ष की अदे विधा कन्वीनर की जिला कन्वीनर की मंडल अद्यक्ष की मरी अंदर मेर अंदर मी समस्या प्रभुत् दृष्टि की तस्क्रा इदे विधा मैं प्रभुत्म आदा मुंक मन क्रोत संघा बैठी मन जीवता नाशन पीलिंग संघाल पी मन रावास निधु चड़को मैं भविष्य पाड़ेकोदया गत जी चा तुनाई काबट्टी अभी क्रोत संघाल तुम जरिए क्रोत क्रत संघ ना संघ नी संघ अट्ठी तुम्हें जरिए काबटी प्रभुत्म ये संघा चीन अर्थंका मन की क्रत संघ एर्पड़ जरिए आ संघ तरफ नीचे मन की निधल दाने दाने अंदर गौरव की संघ कनी को नैन मन चाने द्वारा ఒక నిమిషం సరే సరే గారండి ప్రభుత్వం మీకు ఎన్నో పడకలు పెట్టారు అవి మీకు అందినేయా అందినే అంటే అందలేదండి ఇప్పటివరకు కానీ మాకు వస్తాయని ఇప్పటిదాకా మా కేసీఆర్ సార్ విస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉంది సరే ఇప్పటివరకు లేట్ అయ్యింది ఈసారి ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నామండి విస్తారని మేము భగవంతుని కోరుకుంటున్నామండి అలాగే 2020-2021 బడ్జెట్లో మన మీ విశ్వబ్రాహ్మణ్ కేసేటు రుతులు గాని కౌన్సిలర్ గాని ఎవరికైనా సరే పలానని బడ్జెట్ అన్ని కులాలకు కేటాయించారు మీకు ఏమైనా బడ్జెట్ ఏమైనా కేటాయించారా బడ్జెట్ అంటే మన విశ్వబ్రాహ్మణ్లకి ఒక 200 కోట్లు ఫస్ట్ కేటాయించారండి తర్వాత 240 కోట్లు కేటాయించారు కావున అది ఇప్పటికి రిలీజ్ కాలేదు మరి ఎందుకు కాలేదనేది మనకు కూడా తెలియదు అయితే మేము అనుకోవడం ఏందంటే కొంతమంది కొత్త కొత్త సంఘాలు పెట్టి దాని వల్ల డిస్టర్బ్ చేయటం డిస్టర్బ్ కావడం వల్ల రాలేదేమో అనుకుంటున్నాం మరి అది ప్రభుత్వం అది జరిగింది కూడా అదే అని ఖచ్చితంగా అనుకుంటున్నాం మరి దాని వల్లనే రాలేదు మరి ఇప్పుడు కార్పెంటర్స్ యూనియన్ ఉన్నారు వాళ్ళకి మీరు మీ రాష్ట్ర తరపు నుంచి కానీ జిల్లా తరపు నుంచి కానీ ఏమైనా హెల్ప్ చేశారా మీరు ఈ లాక్డౌన్ సమయంలో మేమంటే వాస్తవానికైతే మా రాష్ట్ర నాయకులు ఒక అన్ని జిల్లాలకి కంట బియ్యం దాతాగా ఇచ్చారు మన పర్సనల్ బ్రహ్మానందాచారి గారు మన రాష్ట్ర నాయకులు పెద్దలందరూ ఒక నలుగురు కలిసి అయితే దాని కాకుండా మా సొంతంగా మా సూర్యాపేట జిల్లాలో నా సొంతంగా నేను ఒక 50 మందికి 5 కిలోల బియ్యం ఒక నూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చింది కాకుండా అంతకుమించి ఇక మనం ఏం చేయలేదు ఎందుకంటే చేయని మనం చెప్పకూడదు మరి మీరు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులుగా ఉన్నారుగా ఉన్నప్పుడు మీరు విశ్వబ్రాహ్మణులు కానీ కార్పెంటర్స్ కానీ మీ సంఘం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇటు లోన్ పరంగా కానీ ఇళ్ల స్థల గురించి కానీ ఇంకా ఏదైనా దాని గురించి ఏం చేయలేదండి ఎందుకంటే మన ప్రభుత్వం సహకరించడం మనం ఏం చేస్తాం మన పెద్దలు కూడా
ఇప్పుడు పక్క రాష్ట్రం చూసుకుంటే వాళ్ళన్నీ సీఎం జగన్ దగ్గర పోయి అన్ని హామీలు తెచ్చుకున్నారు అన్ని నిర్మించుకున్నారు మరి మీ సంఘం వాళ్ళు ఉండి సీఎం కేసీఆర్ దగ్గర పోకుండా మీరు ఎందుకని ఇంత శాపకిన్న నీరులాగా ఉన్నారు శాపకిన్న నీరులాగా ఏం లేరండి ఇప్పుడు ఏమవుతుందండి అక్కడ మన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన మనసునాచారి గారు స్పీకర్ గారు గతంలో ఉన్నప్పుడు మన సంఘం ఇట్లా కొంత సంఘాలు పోతున్నాయి అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేశారు అన్ని సంఘాల వాళ్ళని పిలిచి ఐదు పంచదాన్ని పిలిచి ఒక సంఘం ఏర్పాటు చేశారు ఆ సంఘం ఏంటంటే విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అయితే ఆ సంఘం కిందనే అందరూ పనిచేయాలని చెప్పి ఒక 14 మందిని గతంలో ఈ సంఘం కోసం మన కులం కోసం పనిచేసిన 14 మందిని ఒక నెంబర్ వన్ వ్యక్తులు వేరి దీంట్లో పెట్టడం జరిగింది ఈ సంఘం ద్వారాగానే ఎవరైనా పనిచేయాలి ఈ సంఘం ద్వారా మీరు కంప్లీట్ చేసుకొని గెలవండి ఈ సంఘం ద్వారాగా మీకు గవర్నమెంట్ నుంచి లోన్లు వస్తాయని చెప్పింది విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ద్వారా దానికి మన పర్సనల్ బ్రహ్మాండాచారి గారు మన లాల్కోట వెంకటాచారి గారు అదేవిధంగా పుల్లిగండ్ల రంగాచారి గారు తర్వాత గణేశాచారి గారు మన వేములవాడ మదన మోహన్ ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు అది దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది రావట్లేదు కొంతమంది వస్తుంది దానివల్ల ఇది ఎనికిపోతుంది రోజు ఎనికిపోతుంది దీంట్లోనే మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే కొత్త సంఘాలు పెడుతుంది ఈ కొత్త సంఘాలు పెట్టడం వల్ల ప్రభుత్వం ఏంటంటే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఇంతవరకు రాలేదని చెప్పి దానివల్ల కొద్ది పక్క పెట్టడం జరిగింది కాబట్టి దానివల్ల లేట్ అయింది తప్ప వేరే ఏంటంటే మన పెద్దలు కొంతమంది దీంట్లో ఈ సంఘంలో ఉన్న పెద్దలు కొంతమంది మన కోసం కష్టపడుతూనే ఉంది కాకపోతే మన చేసే తప్పు వల్ల ఇది ఆగిపోవడం జరుగుతుంది ఈ మధ్య మేము పేపర్ చూస్తే కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మల్లెల అనంతాచార్ అంట అతను భవన నిర్మాణకారుకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఇచ్చారంట మరి దాని గురించి మీరు ఏమంటారు ఈ విషయం మీకు తెలుసా అది మంచి విషయం చెప్పారు మనం పిలిచారు మనం కూడా పిలిచారు ఆ రోజు మనం లేవు అది అది మంచి కార్యక్రమం అది ఏంటంటే 100 రూపాయలు 100 రూపాయలు ఖర్చు వస్తుంది అది ఏదో మంచిది అదే అది తప్ప దానివల్ల ఏమైందంటే ఒకవేళ మనిషికి ఏమైనా బిల్డింగ్ నుంచి పడ్డా అకస్మాత్తుగా జరిగి చనిపోతే 6 లక్షలు వస్తాయి లేదు ఏమైనా కాల్ చేయడం ఇంత మనకి 3 లక్షలు వస్తాయి ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి 30,000 ఇస్తారు అది ప్రభుత్వం పెట్టింది అది గవర్నమెంట్ నుంచి వచ్చేది అది ఎవరైనా చేసుకోవాలి దీన్ని ఇది అందరూ చేసుకోవాలి దీని విశ్వ బ్రాహ్మణులనే కాదు ప్రతి ఒక్క కార్మికుడు ఇది దీనికి కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన అయ్యే పని ఇది లాస్ట్కి మన ఏదో విధంగా ఉపయోగపడుతుంది మన పోయిన తర్వాత మన పిల్లలకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది ఇది అందరూ సహకరించాలి ఇది ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ ఇది మంచిది మంచి పద్ధతి ఇది మేము కూడా త్వరలో జిల్లా మొత్తం ఆల్రెడీ మేము గతంలో 2 సంవత్సరాల కింద జిల్లా మొత్తం చెప్పినాం ఫామ్స్ కూడా కొంతమందికి ఇచ్చినాం కాదు మన వాళ్ళు అశ్రద్ధ వల్ల కొద్దిగా రాలేదు అయినా కానీ మేము వాళ్ళు రాకపోయినా ఈసారి మేమే ఊరూరు తిరిగి మండలం తిరిగి గ్రామ గ్రామ తిరిగి ఇప్పుడు ఈ కరోనా అయిపోయిన తర్వాత మేమే తిరిగి దానికి అదొకటి మన ప్రభుత్వం నుంచి నిధుల కోసం కొట్లాడి ఒకటి చేయాలని బాగా ఉందండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పింఛన్ రాని వాళ్ళకి పింఛను 50 సంవత్సరాల నుంచి వచ్చే 50 సంవత్సరాల వాళ్ళకి పింఛను అదేవిధంగా స్వర్ణకారు కార్పెంటరు కంచరి శిల్పి కమ్మరి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఈ రోజుల్లో కనీసం ఇప్పటికి కూడా మిషన్లు కొనుక్కొని పనిచేసేంత స్తోమత లేదు వాళ్ళకి మిషన్ కొనుక్కునే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా మనం గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఇంటికి కుటుంబానికి 10 లక్షలు ఎటువంటి షూరిటీ లేకుండా ఎటువంటి షిఫ్ట్లు లేకుండా ఇంటికి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయాలని మేము మా సంఘ పెద్దల్ని అదేవిధంగా ప్రభుత్వం సీఎం గారిని అది కొద్దిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం గతంలో లోన్ల కోసమని అప్లికేషన్ పెట్టుకోమని తల ఇంత దగ్గర డబ్బులు తీసుకున్నారని జనాలు అందరూ అంటున్నారు మా దృష్టికి కూడా వచ్చింది మా ఒక్క ఛానల్ని కా అన్ని ఛానల్లో కూడా ఇదే టాపిక్ వచ్చింది దీని గురించి మీరేమంటారు అంటే డబ్బులు తీసుకున్న వారు ఎవరని మీకు తెలిసిందా అది మా తెలియదు అంటున్నారు జనాలు దానికి మీరేమంటారు డబ్బులు తీసుకున్న వాళ్ళంటే వేరే వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకున్న మేము మా జిల్లాలో వచ్చి ఒక్కడితోటి కానీ ఎవరైనా మన విశ్వబ్రాహ్మణ బిడ్డలు 5 పంచదారి పర్వతం శైలాచారి ఫామ్స్ ఇచ్చి 10 పైసలు తీసుకున్నట్టు అనిపిస్తే నేను వాళ్ళ దగ్గర జీతం ఉంటాను నా జీవితాంతం అట్లానే రాజిస్తా ఎక్కడ 10 పైసలు తీసుకోలే నేను మండలం తిరిగిన గ్రామాలు తిరిగిన ఎక్కడ కూడా నా సొంత డబ్బులు నా ఎమ్మెడో 10 మంది వస్తే నా ఎక్స్ పనిలో 10 మంది వస్తే వాళ్ళకి తిండి తిప్పల ఖర్చుతో సహా నా సొంత డబ్బులు పెట్టుకొని తిరిగి కమిటీలు వేసి షాల్వాలు తీసుకొని సన్మానం చేసి అన్ని చేసిన తప్ప ఎక్కడ కూడా 10 పైసలు ఖర్చు పెట్టనీయలేదు మీరు 10 పైసలు తీసుకోలేదు ఫామ్స్ నా సొంత డబ్బులతో తీసుకొచ్చి ఫ్రీగా పంచి పెట్టినాం ఫ్రీగా పంచిపెట్టినందుకు దానివల్ల కొంతమంది డబ్బులు తీసుకురు అది కొన్ని వేరే జిల్లాలు తీసుకురు కానీ మన జిల్లాలో ఎవరు తీసుకోలేదు అది ఉత్తమ మాటలేదు మన జిల్లాల వాడికి ఎవరు కూడా 10 పైసలు తీసుకోవాలి నాకు తెలిసి నా దగ్గరకు వస్తే వాడికి తీసుకురాను నా దగ్గరకు వస్తే వాడిని నేను ఎమ్మెల్యేకి దాన్ని ఖండిస్తాను దాని గురించి నేను పోరాడలేదు ఎదురు తీసుకురాను ఓకే సరే సార్ గారు మీరు చెప్పినన్ని నిర్వాలని ఆ కేసీఆర్
మీ హామీలను నిర్వర్తించాలని నేను మనసారి కోరుకుంటూ థాంక్ యూ అని మా ఈ యొక్క ఛానల్కి వచ్చి స్పెషల్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. జై విశ్వకర్మ జై విశ్వబ్రాహ్మణ సంఘం.